వ్యాప్తంగా సిక్ఫర్ జస్టిస్ సంస్థ భారతదేశంలో పాకిస్తాన్తో కలిసి కుట్రలు చేస్తోంది. అందులోనే ఆస్ట్రేలియాలో హిందువుల మీద దాడి, హిందూ ఆలయాల మీద ధ్వంసం, అట్లాగే అమెరికాలో చేస్తున్నటువంటి ఓవర్ యాక్షన్, బ్రిటన్లో చేస్తున్నది, కెనడాలో చేస్తుంది. ఆయా దేశాలతో మనం ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాం. మొన్న ఆస్ట్రేలియాతో జయశంకర్ మాట్లాడారు, ఇప్పుడు తాజాగా అజిత్ దోవల్ అమెరికాతో మాట్లాడుతూ ఉన్నారు. వేరే కార్యక్రమాల పేరుతో అక్కడికి చేరి వాళ్లతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇండియాస్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ ఈజ్ ఇన్ ద యుఎస్ ఫర్ ద ఇనాగరల్ ఫార్మల్ టాక్స్ ఆన్ ద ఇనిషియేటివ్ ఫర్ క్రూషియల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఐసీఈటీ. ఎన్ఎస్ఏ దోవల్ ఈజ్ అకంపెనీడ్ బై హై పవర్ డెలిగేషన్. ఎర్లియర్ ఎన్ఎస్ఏ దోవల్ మెట్ యుఎస్ చైర్మన్ ఆఫ్ ది జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ జనరల్ మార్క్ మిల్లీ అండ్ హెల్డ్ ఫ్రూట్ఫుల్ డిస్కషన్ ఆన్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ బైలేటరల్ కోఆపరేషన్. అజిత్ దోవల్ ఆల్సో అటెండెడ్ ఎ స్పెషల్ రిసెప్షన్ హోస్టెడ్ బై ఇండియాస్ అంబాసిడర్ టు యుఎస్ తెనరిజిత్ సింగ్ సంధు, వేర్ హీ ఆల్సో మెట్ యుఎస్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ జేక్ సుల్వియన్. The reception was also attended by top officials of the Biden administration, announced during US President Joe Biden and Indian Prime Minister Narendra Modi's bilateral talks in Tokyo in May last year. The ICET is spread the national security councils of both countries. మొత్తం మీద అంతా కలిసి ఏదో సమావేశాలు అయితే సీరియస్ సమావేశాలు జరుగుతున్నాయి. దానివలన భారతదేశానికి సంబంధించి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కుట్రను కంట్రోల్ చేయగలిగితే బాగానే ఉంటుంది.